ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా వ్యాధి బారిన పడడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని రెండు మూడు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించాలని చినశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో సీతారామచంద్ర దేవాలయంలో చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణ డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు రమేష్ రెడ్డి గోవర్ధన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కరోనా బారిన పడి హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నందున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఎక్కడ గుడి ఉంటే అక్కడ వెళ్ళి మా కార్యకర్తలు అందరం ఎక్కడ ఉంటే అక్కడ ఇక్కడ శేరుపల్లి మన మిర్జాపల్లి గ్రామంలో సీతారామచంద్ర వారి ఆశీస్సుల కోసం సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ఆశీస్సులు కోరుతూ మా కార్యకర్తల నాయకులందరము మనస్ఫూర్తిగా వేడుకుంటూ సోనియా గాంధీ గారి త్వరలో ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ యథావిధిగా కాంగ్రెస్ పార్టీని రక్షించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి కరోనా సోకిందని చెప్పి మాకు కూడా వార్తలలో పేపర్లలో అందరం విషయం మీద మాకు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం శంకరంపేట సంబంధించిన కార్యకర్తలందరం కూడా పూజలు నిర్వహించడం జరిగింది. సోనియా గాంధీ గారు త్వరగా కోలుకొని ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే కోలుకొని ఆమె సేవలు మా కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఆ భగవంతుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మీద దయ ఉంచి ఇమీడియట్గా తొందరగా సోనియా గాంధీ కోలుకోవాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ఆ భగవంతుని కోరుకుందాం. మా ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. సోనియా గాంధీ గారు ఏ రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ ఇంటికి సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వచ్చి మా ప్రజాక్షేత్రంలో కానీ పార్టీ విషయాల్లో కానీ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.